మంచికైనా చెడుగైనా ఇప్పుడు సోషల్ మీడియా ఒక ఆయుధంగా మారిపోయింది ప్రతి ఒక్కరికి కూడా. అంటే సామాన్యుడు ఏం చెప్పాలనుకున్నా సరే సోషల్ మీడియా వేదికగా ఈజీగా చెప్పేయచ్చు, ప్రజలకి చాలా ఈజీగా చేరిపోతుంది. అయితే ఇలాంటి టైంలో దీన్ని మంచికి వాడుకుంటే ఓకే, కొంతమంది దుష్ప్రచారాలు చేయడానికి లేదంటే అవతల వ్యక్తి మీద దుమ్మెత్తిపోయడానికి బురద జల్లడానికి కూడా ఈ సోషల్ మీడియాను చాలా అద్భుతంగా విచ్చలవిడిగా వాడేసుకుంటున్నారు. ఇలాంటి టైంలో చట్టం కూడా చూస్తూ ఊరుకోదు కాబట్టి తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. అంటే అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో తప్పులేదు, ఎదుటి మనిషిని కంప్లీట్గా కించపరిచేసి తన భావనను వ్యంగ్యంగా అవహేళనగా వన్ సైడ్ వాదన కనుక తెర మీదకు తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా అవతల వ్యక్తి దానికి హట్ అయితే దానికి అభ్యంతరం తెలపొచ్చు. చట్టాలు కూడా ఉన్నాయి కాబట్టి అది చట్టం పరిధిలోకి వెళితే గనక ఖచ్చితంగా అంశం మీద రియాక్షన్ ఉంటుంది, కఠినమైన చర్యలే ఉంటాయి. తాజాగా అదే జరిగింది. ఒక తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్త సంబంధించి కడప జిల్లా, అది కూడా కడప జిల్లాకు చెందిన టీడీపీ కార్యకర్త విజయ్ కుమార్ రెడ్డి అనే ఒక యువకుడు కొన్ని పోస్టులు చేశాడు సోషల్ మీడియా వేదికగా, కొన్ని వీడియోలని. అది కూడా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆయన ఆరోపిస్తూ కొన్ని విమర్శలు చేస్తూ ఒక పోస్ట్ చేశాడు. ఆ వీడియో వైరల్ అయింది. తర్వాత దాని మీద పోలీసులు వెంటనే రంగంలో దిగి అతను అరెస్ట్ చేయడం, ఇదంతా ఓకే మీడియా ముందు కూడా అతను మీడియా ముందు పెట్టడం, అరెస్ట్ చూపించడం, ఇదంతా జరిగింది. అయితే దాని మీద లోకేష్ గారు రియాక్ట్ అయ్యారు. వెంటనే లోకేష్ గారు రియాక్ట్ అయ్యి అదే వీడియో తాను కూడా పెడతాను, నేను కూడా పోస్ట్ చేస్తున్నాను అదే వీడియో, ఎవరు ఏం చేసుకుంటారో చేసుకోండి. అంటే ఒక రకంగా ఆయన తెగించి ముందుకొచ్చారు అని అనుకోవాలా, లేదంటే ఎవరేం చేస్తారో చేసుకోండి, నేను కూడా అలాంటి ఆరోపణలు అలాంటి ప్రచారాలు చేస్తాను ప్రభుత్వం మీద అని చెప్పి ఆయన కూడా ఒక కార్యకర్త ఎంచుకున్న దారినే ఒక అధినాయకుడు స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా అదే దారి ఎంచుకుంటే అది తప్పు చేసినట్టు అవుతుందా రైట్ చేసినట్టు అవుతుందా అనేది ఒకసారి మనం వాళ్ళ విజ్ఞతకే వదిలేయడం బెటర్. ఎందుకంటే చట్టాలు తన పని తాను చేసుకుపోతాయి కాబట్టి చట్టాలు అనేవి అందరికీ సమానంగానే ఉంటాయి. ఒక వ్యక్తికి ఒక విధంగా, ఇంకొక వ్యక్తి ఇంకో విధంగా ఉండవు. ఇప్పుడు చూస్తున్నాం మనం ఈ రోజుల్లో మంత్రులు ముఖ్యమంత్రులు కూడా కోర్టులకు వెళ్తున్నారు, మంత్రులు ముఖ్యమంత్రులు కూడా జైలుకి వెళ్తున్నారు. ఇది పెద్ద విషయం ఏం కాదు, అందరికీ ఒకే రకంగా ఉంటాయి, ఎవరికి మినహాయింపు అనేది ఏమి ఉండదు. కాకపోతే ఒక అగ్రస్థానంలో ఉన్న వ్యక్తులు గనక ఒక దారిని ఎంచుకుంటే గనక రేపొద్దున వాళ్ళని ఫాలో అయ్యేవాళ్ళు, లేదంటే వాళ్ళ అభిమానులు, లేదంటే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇదేదో దారి బాగుందని ఇదే దారిలో వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే మనం ఒక ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు ఒక సన్మార్గాన్ని చూపించాల్సింది పోయి ఒక దుర్మార్గాన్ని చూపించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. అది తెగింపు అనుకుంటే ఓకే, బరి తెగింపు అనుకుంటే ఇంకా ఓకే, కాకపోతే అది వ్యవస్థను ఎటువైపు తీసుకెళ్తుంది అనేది ఒకసారి ఆలోచించుకుంటే బెటర్ అనేది ఇప్పుడు వైసీపీ శ్రేణులు ప్రధానంగా సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. అంటే వైసీపీ శ్రేణులు కామెంట్లు పెట్టరా, పోస్టులు పెట్టరా, విమర్శలు పెట్టరా అంటే పెడతారు. కాకపోతే ఆ తెగించి బరి తెగించి పోస్టులు పెట్టినప్పుడు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. అవతల వాళ్ళు ఎంతమంది ఫిర్యాదులు చేయట్లేదు వైసీపీ మీద కామెంట్లు పెట్టిన పోస్టుల మీద. ఒకప్పుడు ఎంతమందిని అరెస్ట్ చేయలేదు, ఒకప్పుడు ఎలాంటి కేసులు పెట్టలేదు. సో విచ్చలవిడిగా కనుక విచ్చలవిడితనం పెరిగిపోతే దాన్ని ఎవరూ ప్రోత్సహించరు. కాకపోతే దాన్ని ఖండించినప్పుడు, దాన్ని చట్టం అడ్డుకున్నప్పుడు మళ్ళీ దానికి అంటే ఇంకా మీరు ఇంకా ఇలాంటి వాళ్ళు ఇంకా ముందుకు రండి, మీ వెనక మీ ఉన్నాం అనే ఒక దుర్మార్గపు దారిని చూపించి అటువంటి నాటిని ఇంకా ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళు ఆలోచించుకోవాలనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు సైతం చెప్తున్న మాట. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.